హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను ఈరోజు కూడా ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ చాలా మందికి హెయిర్ ఫాల్ అనేది చాలా సివియర్గా ఉంటుంది వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది అస్సలు ఉండదు కదా సో అలాంటి వాళ్ళ కోసమని ఈరోజు ఒక మంచి న్యాచురల్ హోమ్ రెమెడీతో మేము ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ దీన్ని ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అండ్ దీనికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అనమాట సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రెమెడీ ఏంటి ఎలా ప్రిపేర్ చేయాలి ఎలా యూస్ చేయాలి అన్నీ కూడా మనం వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం సో వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్ ఫ్రెండ్స్ దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనము వన్ ఫుల్ స్పూన్ ఫ్రెష్ అలోవేరా అయితే యాడ్ చేసుకోవాలి అలోవెరా ప్లాంట్ నుంచి చిన్న లీఫ్ని కట్ చేసుకొని ఆ సైడ్ ఉండేటటువంటి ముళ్ళుల్ని తీసేసుకొని పైన ఆ స్కి కూడా తీసేసుకొని వాష్ చేసేసుకొని దాని నుంచి మనము ఈ జెల్ని అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి సో మీ దగ్గర రెడీమేడ్ ఉన్నట్టయితే దాన్ని కూడా యూస్ చేయండి బట్ న్యాచురల్ అయితే మనకి రిజల్ట్ అనేది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లోనే మనము కొన్ని డ్రాప్స్ మస్టర్డ్ ఆయిల్ ఉంటుంది కదా ఆవాల నూనె ఆవాల నూనె కొన్ని అంటే ఒక పావు స్పూన్ వరకు కూడా ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇందులో మనం ఒక టూ స్పూన్స్ వరకు కూడా రెగ్యులర్గా మన హెయిర్కి ఏ షాంపూనైతే యూస్ చేస్తాము అదే షాంపూని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట మీకు ఒకవేళ డాండ్రఫ్ ఉన్నట్టయితే కనుక ఏదైనా ఒక మంచి యాంటీ డాండ్రఫ్ షాంపూని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు సో ఇది నేను మా బాబుకి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తున్నాను మీ హెయిర్ లెంత్ ప్రకారం మీకు ఎంత క్వాంటిటీ కావాలో ఈ మెజర్మెంట్స్ని బేస్ చేసుకొని మీరు అంత క్వాంటిటీని ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి వీటన్నిటిని కూడా మనము బాగా మిక్స్ చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ఇందులో మనం యాడ్ చేసినటువంటి న్యాచురల్ అలోవేరా జెల్ నెక్స్ట్ షాంపూ ఇంకా ఆవల్ నూనె వీటి కోసం మనం ఎక్కడికెక్కడికో పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు కదా చాలా న్యాచురల్ వేలో చాలా ఈజీగా ఇవన్నీ దొరికేస్తాయి కదా ఒకసారి బాగా మిక్స్ చేసేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ని యాడ్ చేసేసుకొని మరలా వీటిని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులో మనం యాడ్ చేసినటువంటి ఫ్రెష్ అలోవెరా జెల్లో ఏదైతే ఉందో అది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి మన హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంచుకోవడానికి ఇంకా మెయిన్గా మన హెయిర్లో ఉండేటటువంటి డ్రైనెస్ అంతటిని కూడా అవాయిడ్ చేసి హెయిర్ని చాలా సాఫ్ట్గా సిల్కీగా షైనీగా ఉంచడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది నెక్స్ట్ మస్టర్డ్ ఆయిల్ అనేది మన హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంతన్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేసి హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికి ఈ ఆయిల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఈ రెమిడీ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మొత్తం హెయిర్కి స్కాల్ఫ్కి ఫుల్గా పట్టించేసుకొని మనం ఒక ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ వరకు కూడా వెయిట్ చేయాలి తర్వాత మనము వాటర్తోనైతే వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వీక్లీ ట్వాయిస్ మీరు చేసినట్టయితే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది హెయిర్ డ్రైనెస్ని అవాయిడ్ చేయడానికో లేదు అంటే హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేయడానికో కాదనమాట ఈ ఒక్క రెమెడీతోనే మీకు ఉండేటటువంటి హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోయి మీ హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్గా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ సో తప్పకుండా ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే అయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ మరొక మంచి యూస్ఫుల్ షేరింగ్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే